Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ భజనలో టీడీపీ అసలు ఆశలు ఇవే. జనసేనాని పవన్ కళ్యాణ్ షూటింగ్ల విరామంలో ఒక సినిమా ఫంక్షన్కు హాజరయ్యారు. చార్నాళ్ల తర్వాత ఎదురుగా షూటింగ్ కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చార్నాళ్ల తర్వాత మైక్ దొరికింది. మైక్ దొరకడమే తడవుగా అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడాపెడా తూర్పారబెట్టేశాడు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో పరిశ్రమ తరఫున తానొక్కడే గళం వినిపిస్తున్నాననే రీతిలో గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక ఎపిసోడ్. ఆ తర్వాతే అసలైన రసవత్తరమైన ఎపిసోడ్ మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని తిట్టిపోయేగానే టీడీపీ దళాలు ఎడాపెడా రంగంలోకి దిగాయి. ఇప్పుడు హఠాత్తుగా పవన్ భజన చేయడం ప్రారంభించాయి. పవన్ ప్రభుత్వాన్ని ఆదుకున్నాడని, జగన్ మీద నిప్పులు చెరిగాడని, పవన్ మాటలు చూసి జగన్ దళం భయపడిపోతున్నదని ఇలా అవాకులు చవాకులు ప్రచారంలో పెడుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా టీడీపీ పవన్ భజన ప్రారంభించింది ఏమిటి చెప్మా అనే సందేహం పలువురిలో కలుగుతోంది. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి చాలా కీలకంగా ఉపయోగపడిన మాట వాస్తవం. అయితే 2019 ఎన్నికలలో ఆయనకు క్లారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు పాలనను చీకొట్టి లోకేష్ను నానా మాటలు అనేసి తనే సొంతంగా ఎన్నికల బరిలోకి దిగాడు. రెండు పార్టీలు బొక్కబోర్ల పడ్డాయి. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. కానీ ఎన్నడూ ఇలా ఆయన మాటల్ని టీడీపీ భుజాన మోసింది లేదు. ఇప్పుడు మాత్రం ఆయన మాటల్ని టీడీపీ వారే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో మళ్ళీ పవన్తో కలిసి ఊరేగడానికి టీడీపీ ఉవ్విళ్ళొరుతోంది. పవన్ ఎటు బీజేపీతో తెగతింపులు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నాడు. స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ బలంపై మరింత క్లారిటీ తెచ్చుకున్న పవన్ విశాఖ ఉక్కు కోసం ఉద్యమించడం ద్వారా బీజేపీపై తన సమరం ప్రకటిస్తాడు. అది నెమ్మదిగా వారి మైత్రి బంధం తెగడానికి దారితీస్తుంది. అప్పుడు ఆయనతో చట్టపట్టాలు వేసుకోవాలనేది టీడీపీ దళాల ఆలోచన. అందుకనే ఇప్పటి నుంచే పవన్ భజన. మరి వారి కలలు నెరవేరుతాయో లేదో చూడాలి.